హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ బ్లాక్స్ బై క్రాంతి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎమ్మి ఇదిగోండి కనిపిస్తుంది కదా ఆరెంజ్ ఆరెంజ్ కేక్ అనమాట ఈ కేక్లో ఒక స్పెషల్ ఉందండి అదేంటో ఈరోజు చూసేద్దాము చూసారా ఎంత స్పాంజీగా ఉందో ఇలా కట్ చేస్తుంటేనే కిందకు వెళ్తుంది మళ్ళీ సేమ్ అదే పొజిషన్కి వస్తుంది అంత ఫ్లఫీగా ఉంది ఎయిర్ గ్యాప్స్ కానీ కరెక్ట్గా మనకి ఎలా ఉండాలో కేక్ అలా ఉంది కదా ఇంకా దీనిలో ఒకటి ఉందండి ఇది కూడా హోల్ వీట్ ఫ్లోర్తో చేసిందే చూడండి నేను మిడిల్లో లేయర్ కూడా మీకు చూపించాలని నాకు కట్ చేశాను సో ఇంత ఎమ్మె రెసిపీ చూసే ముందున్న మరి నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయాలండి అప్పుడే కొత్త వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఇంకా మన కేక్ ప్రాసెస్ కోసం ఇక్కడ స్టవ్ పైన ఇలా కుక్కర్ కానీ ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా లేకపోతే ఇంతే మందపాటి ఒక గిన్నెను కానీ తీసుకొని అడుగున ఇలా కొంచెం ఉప్పు వేసి వేయకపోయినా ఏం లేదు అది ఆప్షనల్ అండి ఇలా ఒక స్టాండ్ పెట్టేసి ఇక్కడ మూత వచ్చి గ్యాస్ కట్ ఉండొద్దండి తీసేసే పెట్టాలి ఇలా మనం కేక్ చేసుకుని ఐదు నిమిషాల ముందు పెడితే సరిపోతుందండి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకి బేకింగ్ ట్రే ఇంకా ట్రే లేనప్పుడు ఇలా స్టీల్ బౌల్ కానీ ఏదైనా అల్యూమినియం కానీ ఆ బోటం అనేది అడుగు సమానంగా ఉన్నది తీసుకోవాలి దాని వరకైనా ఆయిల్ రాసేసి అలా చేయొచ్చండి లేకపోతే మీ దగ్గర టిష్యూ నాప్కిన్ కానీ ఏదైనా ఏ ఫోర్ వైట్ పేపర్ ఉంటాయి కదా అది కానీ ఉంటే ఇలా రౌండ్గా కట్ చేసుకొని దాని వరకు ఆయిల్ ఇలా అప్లై చేసేయాలి ఇక్కడ అప్లై చేసే ఆయిల్ కూడా ఫ్లేవర్లెస్ ఉండాలండి ఏమాత్రం వాసన ఉండకూడదు ఇలా చేసి పక్కన పెట్టేసుకోండి ఇంకా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఇలా గుడ్లు ఇక్కడ మూడు తీసుకున్నానండి ఇలా వన్ బై వన్ వేసేయాలి ఇలావైనా వేసుకోవచ్చు ఇంతకుముందు చూపించిన ప్రాసెస్ ఉంది కదండి ఎల్లో సపరేట్ చేసేసి ఓన్లీ వైట్ వరకు విష్క్ చేయటం అలా చేసినా బాగుంటుంది ఎలా అయినా చేయవచ్చు అది ఆప్షనల్ అండి లేకపోతే మిక్సీ జార్లో అయినా చేయొచ్చు నేను అలా కూడా చేసి పెట్టాను కదా ఇలా త్రీ ఎగ్స్ వేసిన తర్వాత ఇప్పుడు బ్లెండర్ తీసేసుకొని వీటిని విష్క్ చేసేయాలి ఇలా ఎంతసేపు చేయాలి అంటే టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ వరకు చేయాలండి దీనికోసం ఇక్కడ త్రీ ఎగ్స్ తీసుకున్నాం కదా ఒక లెవెల్డ్ కప్ అంటే నైంటీ గ్రామ్స్ వరకు తొంభై గ్రాముల పంచదార ఇక్కడ గ్రాన్యుల్డ్ షుగర్ అయినండి పౌడర్ షుగర్ కాదు ఇది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ విష్క్ చేయాలి పది నుండి పన్నెండు నిమిషాల వరకు విష్క్ చేయాలి అలా చేసిన తర్వాత దాని కన్సిస్టెన్సీ అనేది సిల్కీగా స్మూత్ కన్సిస్టెన్సీలో ఉంటుంది అలా వచ్చేంతవరకు మనం విష్క్ చేయాలన్నమాట ఇదిగోండి ఇప్పుడిప్పుడే చేంజ్ అవుతుంది కదా దాని కన్సిస్టెన్సీ అనేది ఇలా ఈ బ్లెండర్ అనేది మధ్యలో ఒకసారి ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేయాలండి అలానే కంటిన్యూస్గా చేయకూడదు ఇదిగోండి కన్సిస్టెన్సీ వచ్చేసింది ఓకే ఇప్పుడు దీనిలో ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ జ్యూస్ ప్లస్ ఒక పావు టీ స్పూన్ ఆరెంజ్ జస్ట్ అండి ఆరెంజ్ జస్ట్ అంటే ఏం లేదు కొంచెం తొక్క ఉంటుంది కదా దానిది అలా తురిమేసేసి చిన్నగా తురిమేయండి ఈ జ్యూస్లోనే మిక్స్ చేసి వేసేయాలి ఇంకా ఆ తర్వాత మనం షుగర్ ఎంత తీసుకున్నామో అదే ఈక్వల్ క్వాంటిటీలో ఇక్కడ గోధుమ పిండి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఈ రెండు ఇలా పట్టేయాలి ఇలా జలెడెందుకు పట్టాలి అంటే పిండి అనేది లూజ్ అవుతుందండి మంచిగా ఇలా పొంగటానికి బాగా హెల్ప్ అవుతుంది ఇలా రెండు మూడు సార్లు చేసినా పర్వాలేదు అందుకోసమే ఈ ఎగ్ మిక్స్చర్లో మనం యాడ్ చేసే ముందు కూడా ఒకసారి సీవ్ చేసాము అంటే ఆ బేకింగ్ పౌడర్ అనేది ఫ్లోర్లో బాగా మిక్స్ అయిపోతుంది మనకి కేక్ అనేది కూడా ఫ్లఫీగా వస్తుంది అనమాట అందుకోసమే ఇలా రెండు మూడు సార్లు చేసినా పర్వాలేదండి ఇలా ఫ్లోర్ కూడా వేసిన తర్వాత దీనిలో కొంచెం ఆరెంజ్ కలర్ ఉంటే వేసుకోవచ్చండి లేకపోతే ఆప్షనల్ దీనిలో ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఇక్కడ ఆరెంజ్ కేక్ కదా చేసేది ఆరెంజ్ ఎసెన్స్ మన దగ్గర ఏది లేకపోతే సిన్నమన్ పౌడర్ కానీ ఇలాచీ పౌడర్ కానీ వేసుకోవచ్చండి అలా వేసిన తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే దీన్ని మిక్స్ చేయాలి ఇదిగోండి ఇలా ఒక రౌండ్ ఇలా తిప్పేసి మధ్యలో ఇలా కట్ చేయాలి ఇదే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అండి అంతే కానీ ఇలా ఇష్టం వచ్చినట్లు మాత్రం తిప్పకూడదు ఎందుకంటే దానిలో ఫామ్ అయిన ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయి ఇలా కలిపేసిన తర్వాత ఇంకా ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాము కదా టిష్యూ వేసి ఆ బౌల్లో ఈ బ్యాటర్ని వేసేయాలి అలా వేసిన తర్వాత ఒకటి లేదా రెండు సార్లు ఇలా గిన్నెని తడితే చాలండి ఎక్కువ సార్లు కూడా వద్దు అలా చేసేసి ఇప్పుడు ప్రీహిట్ చేసి పెట్టుకున్నాము కదా మనం దానిలో పెట్టేయాలి ఇలా పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి దీన్ని థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు ఉంచాలండి థర్టీ మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లోనేనండి చెక్ చేసుకోవాలి ఒక స్టిక్ తీసేసుకొని అది నీట్గా వచ్చింది అంటే మనకు కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు ఇదిగోండి ఇలా మనం ఎక్కడ ప్రెస్ చేసినా కానీ అది నీట్గా రావాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం డిమోల్డ్ చేయాలండి అది వేడిగా ఉన్నప్పుడు చేయకూడదు నీట్గా రాదనమాట ఇదిగోండి చుట్టూ ఇలా కొంచెం లూజ్ చేసేసుకొని ఇలా వేసాము అంటే నీట్గా ఊడొచ్చేస్తుంది ఇదిగోండి టిష్యూ వేసాం కదా ఇది కూడా మనకి నీట్గా బటర్ పేపర్ లానే యూజ్ అవుతుంది చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో కదా సూపర్గా ఉంది కలర్ కూడా ఇంకెందుకండి ఈ ఆలస్యం ఈ కేక్ లోపల ఎలా ఉందో కూడా చెక్ చేసేద్దాం ఇలా నైఫ్ తీసుకొని కట్ చేస్తుంటేనే అది ఫ్లఫీగా ఎంత ఉందో అర్థమైపోతుంది కదండి చూసారా ఎంత గా భలే పొంగింది కదా ఇంతకీ కేక్లో ఒక స్పెషల్ ఉంది అన్నాను కదా అది మీరు అబ్జర్వ్ చేశారా ఏంటో అదేనండి దీనిలో మనం ఆయిల్ కానీ బటర్ కానీ ఏమాత్రం యూస్ చేయలేదు దీనిలో ఉన్న ఫ్యాట్ అలా అక్కడ వేసిన ఎగ్సే అనమాట సో ఇలా ఆయిల్ లేకుండా బటర్ లేకుండా కూడా ఇంత ఫ్లఫీ కేక్ రెడీ చేయొచ్చు సో ఇంకా మీరు ఎప్పుడు రెడీ చేస్తున్నారు ఈ కేక్ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా ఇవ్వండి అలానే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు లైక్ కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్